కొన్ని యోజనాల దూరాన్ని ఒక్క అంగలో అధిగమించే రుద్రాంశ సంబోధుడు, వాయుపుత్రుడు వాహనం ఒంటె. ఆంజనేయ స్వామి ఆలయాల్లో స్వామివారి విగ్రహం ఎదురుగా ఒంటి విగ్రహం ఉంటుంది. వానర రూపంలో ఉన్న ఆంజనేయునికి ఒంటె వాహనం అవ్వడం వెనుక ఆసక్తికరమైన కథ ఒకటి పురాణాల్లో ఉంది. రామభక్త హనుమంతుడిని హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. హిందువులు ఎలా ఉండాలో, ధర్మాన్ని ఎలా రక్షించాలి అని హిందూ ధర్మానికి ప్రతీక హనుమంతుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, ఆంజనేయసుతుడు వంటి పేర్లతో ఆంజనేయ స్వామిని ఆరాధిస్తారు. దేశంలో హనుమంతుడి గుడి లేదా విగ్రహం లేని ఊరు బహు అరుదని చెప్పవచ్చు. అయితే శ్రీరామ భట్టు హనుమంతుడి జీవితం గురించి మన పురాణాల్లో అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. జానపద సాహిత్యంలోనూ, వివిధ స్థల పురాణాలలోనూ కోకొల్లలుగా అనేక గాథలు ఉన్నాయి. కొన్ని యోజనాల దూరాన్ని ఒక్క అంగలో అధిగమించే రుద్రాంశ సంభూతుడు, వాయుపుత్రుడు వాహనం ఒంటె. ఆంజనేయ స్వామి ఆలయాల్లో స్వామివారి విగ్రహం ఎదురుగా ఒంటె విగ్రహం ఉంటుంది. వానర రూపంలో ఉన్న ఆంజనేయునికి ఒంటె వాహనమవడం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. రావణుని భావమరిది దుందుభిని వాలి భీకరంగా పోరాడి వధిస్తాడు. అతడి మృతదేహాన్ని ఋష్యముఖ పర్వతంపై పడేశాడు. ఈ సంఘటనే వాలి శాపాన్ని పొందేందుకు కారణంగా మారింది. ఋష్యముఖ పర్వతంపైన మాతంగ మహాముని తపస్సు చేసుకుంటున్నాడు. తాను తపస్సు చేసుకుంటున్న పర్వతంపై వాలి దుందుభి మృతదేహాన్ని పడవేయటం మాతంగ మహర్షి చూశాడు. దీంతో మాతంగ మహర్షి కోపంతో వాలి కనుక ఋష్యముఖ పర్వతం మీద కాలు పెడితే మరణిస్తాడని శపించాడు. కాలక్రమంలో సుగ్రీవనుణ్ణి వాలి చంపటానికి వెంటాడిన సమయంలో తన అన్న ఋష్యముఖ పర్వతం మీద కాలు పెట్టాడని శాపోదంతం తెలుసుకున్న సుగ్రీవుడు పర్వతానికి వెళ్లి దాక్కున్నాడు. ఆ సమయంలో తన స్నేహితుడైన సుగ్రీవుణ్ణి చూడటానికి హనుమంతుడు ఋష్యముఖ పర్వతం మీదకు చేరుకున్నాడు. అప్పుడు అక్కడే ఉన్న పంప సరోవరాన్ని తిలకించాలని హనుమంతుడు అనుకుంటాడు. దీంతో మిత్రుడైన హనుమంతుడు పంపా సరోవరం తీరంలో తిరగటానికి అనువుగా సుగ్రీవుడు ఒంటెను సిద్ధం చేశాడు. అప్పుడు హనుమంతుడు ఒంటెను అధిరోహించి విహరించినట్టు, అప్పటి నుంచి హనుమంతుడికి ఒంటె వాహనంగా మారినట్టు కథనం. హనుమంతుని జన్మ గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ కథలు మనకు వివిధ రకాల సమాచారాన్ని అందిస్తాయి. హనుమంతుని భావన, స్వభావం అతన్ని వాయుకుమారుడిగా ప్రసిద్ధి చెందింది. అయితే అతను శివుని అవతారంగా కూడా నమ్ముతారు. హనుమంతుని తల్లి కుమారుణ్ణి పొందమని శివుణ్ణి ప్రార్థించి పూజించింది. అంచనా ప్రార్థనలు, తపస్సుతో సంతోషించిన శివుడు వాయుదేవుని ద్వారా అంచనా గర్భంలోకి తన దైవిక శక్తిని, ఆశీర్వాదాలను నింపాడు. దీని నుండి పుట్టిన కొడుకు ఈ హనుమంతుడు. అందుకే హనుమంతుడిని అంజనీయపుత్ర అని కూడా అంటారు. ఒకసారి హనుమంతుడు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు అతను సూర్య భగవాను తప్పుగా భావించి పండు తినడానికి ఆకాశంలోకి దూకాడు. అతని శక్తికి భయపడి స్వర్గానికి చెందిన ఇంద్రుడు హనుమంతుడిని పిడుగుపాటుతో కొట్టాడు. తద్వారా అతను ఆకాశం నుండి భూమిపై స్పృహ తప్పి పడిపోయాడు. ప్రాణములేని తన కుమారుడిని చూసి కోపోద్రిక్తుడైన వాయు విశ్వం యొక్క జీవనోపాధికి అవసరమైన గాలిని అందించటం మానేస్తాడు. ఈ సమస్యను అధిగమించలేక దేవతలు రక్షణ కోసం బ్రహ్మదేవుని వద్దకు వెళతారు. హనుమంతుని జన్మ గురించి తెలుసుకున్న బ్రహ్మదేవుడు అతనికి పునర్జన్మ ఇస్తాడు. పిడుగుపాటుకు అంజనీయపుత్రుడు దవడ ఉబ్బిపోయింది. అందుకే అంజనీదేవి కుమారుడైన ఆంజనేయుడిని హనుమంతుడు అని పిలిచేవారు.